ఎలక్షన్లకు ఇంకా 1.5 సంవత్సరం టైం ఉంది, అప్పుడే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి, వీటిలో ఎన్ని మాత్రం సక్సెస్ అవుతాయి? తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత? తమిళనాడులో సూపర్ స్టార్ కమల్ హాసన్ ప్రభావం ఎంత? ఈ అభిమానం అంతా సినిమాల వరకేనా? రేపు ఎలక్షన్లో ఓట్లు కూడా పడతాయి. ఇగో గా కమల్ సారు గీ పవన్ సార్ల ముచ్చటేందో నేను చెప్తా, జర ఇనుండ్రా భయ్. ఇగో గా 2019లో ఎలక్షన్లు వస్తున్నాయి కదరా భయ్, గా ఎలక్షన్లప్పుడు పోటీ చేసి గీళ్ల పవర్ ఏందో చూపించుకోనీకే ఈసార్లు రంగంలోకి దిగుతుండ్రు. గప్పుడెప్పుడో జరగబోయే ఎలక్షన్ల గురించి గిప్పటి నుంచే ప్లాన్లు వేస్తున్నారు, స్కెచ్లు గీస్తున్నారు. ఇగో గా సెంట్రల్లోనేమో మోడీ సాబ్ చేసే పనులు గా కమల్ సార్కు నచ్చలే, గా ఆంధ్రాలోనేమో చంద్రన్న సార్ చేసే పనులు గీ పవన్ సార్కు నచ్చలే, అందుకే వీళ్ళిద్దరూ సొంత పార్టీలు పెట్టుకుంటుండ్రు. ఇగో గా తమిళనాడులో తమిళంలోనేమో మస్తు సినిమాలు చేసి కమల్ సారు మస్తు క్రేజ్ సంపాదించిండు, గీ తెలుగు రాష్ట్రాల్లో గీ పవన్ సారు మస్తు సినిమాలు చేసి మస్తు క్రేజ్ సంపాదించిండ్రు అబ్బాయి. ఇగో గా తొండ ముదిరితే ఊసరవేళ్ళు అవుతుందా, అలాగే గీ సినిమా స్టార్లు ముదిరితే పొలిటీషియన్స్ అవుతారు. గా సినిమా ఫీల్డ్ ముచ్చట వేరు, గీ పాలిటిక్స్ ఫీల్డ్ ముచ్చట వేరు. గా సినిమా ఫీల్డ్ అనైతేనేమో హీరోలకు ఫైట్లు రాకుంటే డూపుల్ని పెట్టి లాగించేస్తారు, కానీ ఈ పాలిటిక్స్లా నేను రా నా డూపు వస్తాడంటే జనాలు నమ్మరు రాబోయ్. ఇగో ఈ దినం చెప్తాండా యాది చేసుకోండి, ఈ దినం రాజకీయ నాయకులకు మస్తు క్లారిటీ అవసరం రాబోయ్. ప్రజా సమస్యల మీద క్లారిటీ ఉండాలా, ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేస్తామనే దాని మీద క్లారిటీ ఉండాలా. ఇగో ఇక్కడే గా కమల్ సారు గీ పవన్ సారు వీకు. ఇగో గా కమల్ సార్కేమో మోడీ సాబ్ చేసేవి నచ్చలేదట, మరి ఇంకేం చేయాలి సారు మీరేనా చెప్పండి అని చెప్పేసి అడిగినామా, ఆయన అసలు మాటే రాదు. గీ పవన్ సార్ది కూడా సేమ్ ముచ్చట రాబోయ్. ఏ విషయంలోనూ ఇంతైనా క్లారిటీ లేకుంటే మీ పార్టీలు ఫ్యూచర్లో ఎలా బతికి బట్టగడతాయి సార్ అని చెప్పి మనం క్వశ్చన్ చేసినామా, వాళ్ళేమంటారో మీకెరుక. గవన్నీ మాకు తెలియదు రాబోయ్, మాకు బొచ్చేడు మంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళే మమ్మల్ని అధికార పీఠంలో కూర్చోబెడతారని ముచ్చట్లు చెప్తారు. ఇగో ఫ్యాన్స్ అంటే మీకెరుక, 15 సంవత్సరాల పోరగాళ్ళ నుంచి 20 సంవత్సరాల పోరగాళ్ళ వరకే గీ ఫ్యాన్స్. వీళ్ళలో ఎంతమందికి ఓటక్కు ఉంటుంది రాబోయ్, వీళ్ళని నమ్ముకుంటే వీళ్ళు అధికార సింహాసనాన్ని ఎలా అధిష్టిస్తారు రాబోయ్. గా తమిళనాడులోనేమో గా కమల్ సారు, ఇక్కడేమో గీ పవన్ సారు పార్టీలు పెట్టిండ్రు. కమల్ సార్కి టీనగర్లో పార్టీ ఆఫీస్ లేదాయే, ఇక్కడేమో పవన్ సార్కు పెద్ద పార్టీ ఆఫీస్ ఉంది. పార్టీ ఆఫీసులు పార్టీ ఆఫీసులకు బోర్డులు ఉన్నంత మాత్రాన్ని నడవదు రాబోయ్. నాయకుడు అనేవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలా, అప్పుడే ఓట్లు పడతాయి. ఇగో ఇల్లలగ్గానే పండగ కాదు రాబోయ్, అట్లాగే గా పార్టీ పెట్టగానే అధికారం లేకొచ్చిన ముచ్చట కాదు. అధికారం రావాలంటే జనంలో తిరగాల, మస్తు కష్టపడాల. ఈసార్లకేమో షూటింగులతో ఎప్పుడు యాక్షన్ కట్లతో బిజీ ఉండే, మరి ఇంకా ప్రజల్ని ఎలా కలుస్తారు రాబోయ్. ఫైనల్గా నేను ఒకే ముచ్చట చెప్తాండ, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చేస్తామంటే నడవదు రాబోయ్. అప్పుడెప్పుడో అధికారంలోకి వచ్చిన అన్న ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకుంటాం, ఆయన బాటలో నడుస్తాం, అధికారంలోకి వస్తామంటే అది చెల్లని ముచ్చట రాబోయ్. గా సినిమా ఫీల్డ్ నుంచి గీ పాలిటిక్స్ లేకొచ్చి సక్సెస్ అయిన వాళ్ళు వేళ్ల మీద ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళు వేలల్లో ఉన్నారు రాబోయ్. గా కమల్ సారు గీ పవన్ సారు గీ నిజం తెలుసుకుంటే చాలు. సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి బల్యం టీవీ బ్రేకింగ్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇవేం చేయకపోయినా పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.